అందరికి నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగిల్శెట్టి. ఈ వీడియో ఈ నెల 12న పవన్ కళ్యాణ్ గారు కర్నూలులో నిరసన తెలియజేస్తున్నారు, దాని గురించి మాట్లాడతాను ఈ వీడియోలో. సుగాలు ప్రీతి అని ఒక ఎస్సీ బాలికని, 10వ తరగతి చదువుతున్న 14 సంవత్సరాల బాలికని కర్నూలులో ఒక ప్రైవేటు పాఠశాలలో పాఠశాల యాజమాన్యానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు దారుణంగా మానభంగం చేసి విరివేసి చంపడం జరిగింది. అయితే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో కూడా రేప్ కింద రావడం జరిగింది. రిపోర్ట్స్లో కూడా అయిన ఆ రిపోర్ట్స్ని పక్కన పెట్టి ఆ రోజు పోలీసులు సాధారణ ఆత్మహత్య కేసు కింద నమోదు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం 2017లో. అప్పటి నుండి కూడా ఆ సుగాలి ప్రీతి కేసు సంబంధించిన కదలిక లేదు. ఆ నేరస్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఎవరు కూడా పట్టించుకోలేదు, అరెస్ట్ చేయలేదు. అప్పట్లో ఆ నేరస్తులు తెలుగుదేశం పార్టీలో ఉంటే ఇప్పుడు వైసీపీలో ఉన్నారు, పార్టీ మారిపోయారు కాబట్టి వాళ్ళు సేఫ్. వాళ్ళని ఎవరు కూడా ఏమి టచ్ చేయలేకపోతున్నారు. మరి ఈ కేసు సంబంధించి తల్లిదండ్రులు, ప్రీతి తల్లిదండ్రులు ఎంతోమంది రాజకీయ నాయకులు కలిశారు. మంత్రి, మన ఇరిగేషన్ శాఖ మంత్రి అన్నారు కదా, అనిల్ కుమార్ యాదవ్ గారిని కలిశారు, వైసీపీ నేతలను కలిశారు, ఎంతమంది తెలుగుదేశం నేతలను కలిశారు. ఎంతమంది నేతలను కలిసినా, ఎవరిని కలిసినా న్యాయం అయితే ఇప్పటికి జరగలేదు, ఆ ప్రభుత్వంలో కావచ్చు ఈ ప్రభుత్వంలో కావచ్చు. మరి మా జనసేన పార్టీ అధినేత దగ్గరికి కూడా రావడం జరిగింది. వారు అయ్యా, ఇది పరిస్థితి ఆ తల్లి చెప్తున్నప్పుడు తల్లి ఎంత బాధపడుతుందంటే, గర్భసంచి మొత్తం నిండిపోయింది వీర్యంతో నా బిడ్డకి, దారుణంగా చంపారయ్యా నా బిడ్డని స్కూల్లో చెప్పి తల్లి బాధపడుతూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది. ఎక్కడ కదిపినా సరే వాళ్ళకి, ఆ చంపిన వాళ్ళకి, ఆ దుర్మార్గులకి, దుష్టులకి ఉరిశిక్ష పడాలి, వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పేసి ఆ తల్లి ఈరోజు కూడా పోరాటం చేస్తుంది. ఆ తల్లి మళ్ళీ వికలాంగుల, ఆవిడ వైకల్యంతో బాధపడుతున్నారు, వికలాంగురాలు అవి. చూడండి, ఎంత వైకల్యం ఉన్నా సరే ఆ బాధని దిగమింగుకుంటూ, బిడ్డ చనిపోయిన బాధను దిగమింగుకుంటూ తను ఈరోజు కూడా న్యాయం కోసం పోరాడుతున్నారు. మరి ఆ తల్లికి న్యాయం చెయ్యాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 12వ తారీఖు నాడు కర్నూలులో నిరసన కవాతుని నిర్వహిస్తున్నారు. ఈ కవాతుకు సంబంధించి అన్నం తినేవాళ్ళు ఎవరైనా సరే, అన్నం తినేవాళ్ళు, సభ్య సమాజంలో మనుషులుగా బతుకుతున్న వారెవరు కూడా ఈ కవాతును ఆపమని కానీ అడ్డుకుంటామని కానీ ప్రకటన చెయ్యరు, ఎవరు చేయరు అసలు. ఎందుకంటే ఒక ఆడబిడ్డని అత్యంత దారుణంగా మానభంగం చేసి చంపేస్తే ఆ బిడ్డ న్యాయం చేయండి, ఆ బిడ్డకి న్యాయం చేయండి, తల్లికి న్యాయం చేయండి, ఆ చేసిన వారిని శిక్షించండి అని డిమాండ్ చేయడం అనేది, దాన్ని కూడా తప్పు పడుతున్నారు అంటే వాళ్ళైతే మనిషికి పుట్టిన వాళ్ళు కాదు, మానవ జన్మ ఎత్తిన మనుషులైతే కాదు, వాళ్ళు నరూప రాక్షసులు అయి ఉండాలి, లేకపోతే సభ్య సమాజంలో బతకడానికి అర్హత లేని వారైనా అయి ఉండాలి. మరి ఆ వ్యక్తులు ఎటువంటి వారో వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఎవరో జేఏసీ అంట, కర్నూలు జేఏసీ అంట, పవన్ కళ్యాణ్ సీమ ద్రోహి అంట వాళ్ళు చెప్పడం. పవన్ కళ్యాణ్ అంట ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారంట, శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారంట. ఇందులో విద్వేషం ఎక్కడుంది, శాంతి భద్రతలకు విఘాతం ఎక్కడుంది? అంటే నేరస్తుల్ని అరెస్ట్ చేయండి అనడం తప్ప, నేరస్తుల్ని అరెస్ట్ చేయండి అనడం తప్ప చెప్పండి, నేరస్తుల్ని అరెస్ట్ చేయండి అనడం తప్ప అది విద్వేషాలు రెచ్చగొట్టడమా? ఇక్కడ మళ్ళీ దీనిలో ప్రాంతాన్ని కూడా తీసుకొచ్చేస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కోస్తా వ్యక్తి, సంఘటన జరిగింది కర్నూలు రాయలసీమలో, ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రాంతాలకు అతీతంగా స్పందించవలసిన బాధ్యత ఆయన మీద ఉంది. ఎక్కడైనా జరగనివ్వండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆయన స్పందిస్తారు, ఆయన ప్రాంతాలకు అతీతం. మరి వీళ్ళు ప్రాంతాన్ని కూడా తీసుకొచ్చేస్తున్నారు, మా రాయలసీమ ప్రాంతం అంటారు. మీ రాయలసీమ ప్రాంతం కాదు ఇక్కడ, మా ఆంధ్రప్రదేశ్, మా ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు కూడా మన
ప్రాంతాలను విడదీసి ఈరోజు నాడు ప్రాంతీయ విద్వేషంతో ఈరోజు నాడు ఉంది మీరు. గుర్తుపెట్టుకోండి, జేఏసీ ఏమైతే ఉందో ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొడుతుంది మీరు, గుర్తుపెట్టుకోండి. ఇంత ఇంత వేస్తే వీళ్ళు 100 మంది 200 మంది ఉండరు, పట్టుమని 10 మంది కూడా ఉండరు. ఈ బ్యాచ్ మొత్తం ఏంటంటే పేపర్ బ్యాచ్. ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఈ హైకోర్టు గురించి మాట్లాడితే దిష్టి బొమ్మ తగలబెట్టారు. పేపర్ బ్యాచ్, ఇదో పేపర్ బ్యాచ్. నిజంగా ఈ బ్యాచ్ ఏమైతే ఉందో, మీకు రాయలసీమ గురించి, రాయలసీమని మీరు అభివృద్ధి చేయాలనుకుంటే నిలదీయండి, వెళ్ళి మీరు ఓట్లేసిన నాయకులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళండి. దశాబ్దాలుగా కుటుంబాలుగా బాబులు కొడుకులు మనవల్లో మీరు ఓట్లేసుకుంటూ వెళ్తున్నారు కదా, తాతల కాడి నుంచి కూడా కుటుంబాల దగ్గరికి వెళ్ళి నిలదీయండి. మీ కుటుంబాలు బాగుపడ్డాయి, మీరు బాగుపడ్డారు, వందలు వేల కోట్లు సంపాదించుకున్నారు, కులుకుతున్నారు, భవంతుల్లో రాజభవంతులు కట్టుకున్నారు, ఏసీ కార్లో తిరుగుతున్నారు, మా బిడ్డల భవిష్యత్తులో అయిపోయింది ఈ రోజు నాడు, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మీరంతా వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ ఇళ్ల ముందు నిరసన తెలియజేయండి, వాళ్ళని కడిగేయండి, నిలబెట్టండి నడిబొడ్డు మీద. ఎందుకంటే మీ ప్రాంతం నుంచి మీ ఓట్లతో గెలిచి వారు పదవులు అనుభవిస్తూ వందల కోట్లు సంపాదించుకున్నారు, వాళ్ళని నిలదీయండి. అది మీ సత్తా ఉంటే, మీ ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే మీరు అక్కడ చూపించుకోండి వాళ్ళ దగ్గర. ఎందుకంటే 70 ఏళ్ల ప్రజాస్వామ్యంలో ఎక్కువ మంది ముఖ్యమంత్రులు పరిపాలించింది ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు కూడా రాయలసీమ ప్రాంత వాసులే. ఎప్పుడు కూడా కోస్తా వాళ్ళు ఎప్పుడు కూడా రాయలసీమలో పరిపాలిస్తున్నాం చేసే ప్రాంతాల విద్వేషాలుగా మాట్లాడలేదు ఎప్పుడు కూడా. ఏ ప్రాంతం వ్యక్తులు పరిపాలించినా సరే రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అంతే, ముఖ్యమంత్రిగానే చూస్తారు మొత్తం అందరూ కూడా. పోనీ రాయలసీమ అని అనుకున్నా సరే మీ ప్రాంతానికి చెందిన వ్యక్తులే పరిపాలన చేశారు ఇంతకాలం. మరి మిమ్మల్ని ఎందుకు డెవలప్ చేయలేదు వాళ్ళు? మిమ్మల్ని ఎందుకు డెవలప్ చేయలేదు? మిమ్మల్నే కాదు, రాష్ట్రంలో ఎక్కడ ఎవరిని కూడా డెవలప్ చేయలేదు వాళ్ళు. కృష్ణా గోదావరికి సంబంధించి నీటి వసతి ఉండడం వల్ల ఆ ప్రాంతంలో పంటలు పండడం వల్ల ఆ ప్రాంతంలో కొద్దిగా ప్రజలు అభివృద్ధి చెందే, ప్రజలకు డబ్బులు ఉండటం వల్ల వాళ్ళు ఆర్థికంగా ముందంజలో ఉన్నారు. కానీ ఈ రాయలసీమ నాయకులు కావచ్చు, లేకపోతే కోస్తా నాయకులు కావచ్చు, ఎవరు కూడా ఏ ఒక్క ప్రాంతానికి కూడా అభివృద్ధి చేయలేదు వాళ్ళు. ఏ రోజు చేయలేదు, పట్టించుకోలేదు. మీరు వెళ్తే వెళ్ళండి, మీ నాయకుల దగ్గరికి వెళ్ళండి, మీ కుటుంబ పాలన జరుగుతుంది కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని నిలదీయండి, వాళ్ళని కడిగేయండి, మీవేమైనా చేసుకోండి, మీ ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి. హైకోర్టు వస్తే వద్దా అంటారు, పెట్టుకోండి హైకోర్టు, పెట్టుకోండి హైకోర్టు వల్ల ఎన్ని 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 వేల మందికి యువతకు ఉద్యోగాలు వస్తాయి, లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి మీరు చెప్పండి. రాయలసీమ ప్రజలు చెప్పండి, అక్కడ అమరావతిలో హైకోర్టు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు, పెట్టడం వల్ల మనకేం వస్తుంది చెప్పండి. ఇప్పుడు అక్కడ పెడతామన్నారు, వాళ్ళు భూములు తీసుకున్నారు, పెద్ద తతంగం అయిపోయింది 33 ఎకరాలు, అది పెద్ద కథ. అక్కడ వాళ్ళు మోసం తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మోసం చేసి ఇక్కడ అంటున్నారు, పెట్టని కాదంటలేదు. హైకోర్టు వల్ల మీకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి యువతకి, ఎన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయో ఒకసారి ప్రకటన చేయండి, మీరు లెక్క పెట్టి చెప్పండి, బాగుంటుంది బాగుంటుంది. ఇక్కడ ఉన్న రాజధాని ముక్కలు చేసుకోవడం కాకుండా కొత్తగా అభివృద్ధి ఏం చేద్దాం రాష్ట్రంలోకి. ఇప్పుడు రాయలసీమలో 4 జిల్లాలు ఉన్నాయి, కడప, కందులు, అనంతపురం, చిత్తూరు. 4 జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క జిల్లాలో 50,000 ఉద్యోగాలు తీసుకొచ్చే కల్పించే పరిశ్రమలు, అంటే 2 లక్షల ఉద్యోగాలు టార్గెట్ పెట్టుకోండి. మీ జేఏసీ ఉంది కదా, టార్గెట్ పెట్టుకోండి, 2 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ల కల్పన జరగాలి రాయలసీమలో. దాని మీద పోరాటండి, శభాష్ పోరాటండి, మా జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు మీకు ప్రకటిస్తుంది, పోరాటండి. 5 ఏళ్ళు ఇప్పుడు 4 ఏళ్ళు టార్గెట్ పెట్టుకుని 4 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు కల్పన జరగాలి రాయలసీమలో, దాని మీద పోరాటండి. మీరు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం. ఇలా చిల్లర వేషాలు వేసుకుంటూ ఈ రోజు నాడు పేపర్లో కటింగ్, పేపర్లో ఏదో ఫోటో రావాలను, ఇంకోటి రావాలను, ఇది పవన్ కళ్యాణ్ మీద మాట్లాడితేనే పేపర్లో వేస్తామని చెప్పేసి చిల్లర వేషాలు కాకుండా ఒక సబ్జెక్టు పరంగా, విధాన పరంగా పోరాడండి ప్రభుత్వాల మీద. 2 లక్షల ఉద్యోగాలు 4 ఏళ్ళ కల్పించాలి, అన్నదాంతో ముందుకెళ్ళండి, మీరు ముందుకెళ్ళండి, ముందుకెళ్ళి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురండి, సాధించుకోండి. అంతేగాని ఇటువంటి చిల్లర వేషాలు దయచేసి వేమాకండి. మధ్యలో ఇందులో ప్రాంతీయ విద్వేషాలు, మధ్యలోకి ప్రాంతాలను తీసుకురావడం, ప్రాంతాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏముందని చెప్పండి. ఈ రోజున రాయలసీమలో ఏముందని మాట్లాడితే రాయలసీమ అనగానే పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చేస్తారు, రాయలసీమ వాదాన్ని పట్టుకొచ్చేస్తారు. చేయండి, మీరు వద్దంటున్నామా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా రాయలసీమకి ఏమన్నా వాళ్ళ ఏది 50,000 కోట్లు పెట్టే పరిశ్రమలు వస్తుంటే వద్దు అక్కడ పెట్టద్దు అన్నారా? అనలేదు కదా, అనలేదు కదా, పెట్టమని చెప్తున్నా మేము కూడా, పెట్టండి. ఈరోజు కియా ఉంటుందో ఊడిపోదో తెలియదు ఈ రోజు నాడు. మీ ప్రాంత నాయకులు వెళ్ళి వాళ్ళు బెదిరిస్తున్నారు పాపం యాజమాన్యాన్ని. వాళ్ళు ఎందుకు పెట్టామా ఇక్కడ, ఇక్కడ పరిశ్రమ తలలు పట్టుకుంటున్నారు, అది పరిస్థితి ఈ రోజు నాడు. ఎక్కడ ఒక పరిశ్రమ వస్తుందంటే మీ నాయకులు వెళ్ళిపోయి బెదిరిస్తారు, వాటాలు ఊడుతారు వాళ్ళని. నా వాటా ఇంత పని జరగదు. గతంలో చూసాం కదా,
ఇది రైల్వే కాంట్రాక్టర్ని కూడా వదలలేదు. చనిపోయిన మా నాయకుడు ఎవడు, మా భూమ నాగిరెడ్డి గారు అనుకుంటా, కాంట్రాక్టర్ కూడా బెదిరింపు కాల అక్కడ. నా వాట నాకు ఇవ్వాల్సింది, నాకు సంబంధం లేదు పల్లా పేస లేకపోతే. అంటే ఒక రైల్వే లైన్ వేయాలన్నా సరే మీ నాయకులకి ముడుపులు చెల్లించుకుని, వాటాలు చెల్లించుకుని వాళ్ళు ఆ పని చేసుకోవాలన్నమాట. అది పరిస్థితి ఈరోజు రాయలసీమలో. ఇక్కడ కొంతమంది అవినీతి నాయకుల్ని అంటే ప్రజల్ని మొత్తం అన్నట్టు కాదు. ఇక్కడ మా దగ్గర కూడా అవినీతి, మా సీమాంధ్రలో కూడా, మా కోస్తాంధ్రలో కూడా అవినీతి నాయకులు ఉన్నారు. మా దగ్గర కూడా లిక్కర్ డాన్లు ఉన్నారు, అవినీతి నాయకులు ఉన్నారు, భూ కబ్జాదారులు ఉన్నారు, మా దగ్గర ఉన్నారు. మీ కాదంటలేదు. ఎక్కడైనా సరే ఒక ప్రాంతంలో నాయకులను అంటున్నామంటే ఆ ప్రాంత ప్రజలు అన్నట్టు కాదు. మీ రాయలసీమ ఏమైతే ఉన్నారో ఒక పూసుకోక్కర్లేదు. ఇక మా వాళ్ళు అంటున్నారు, మా వాళ్ళు అంటున్నారని చెప్పేసి ఏ ఇంతకుముందు అనలేదా? బొత్స గారిని లిక్కర్ డాన్ అని చెప్పేసి బొత్స గారి మీద పేపర్లు ఆర్టికల్స్ కూడా రాలేదా? వస్తాయి. అన్ని ప్రాంతాల్లో ఉన్న నాయకుల మీద కూడా ఆరోపణలు వస్తాయి. అవి నాయకులకే పరిమితం. అంతేగాని ఏదో మా సీమ మనోభావాలు అంటే కోస్తావాళ్ళకి మనోభావాలు లేవు. మరి బొత్స గారిని లిక్కర్ డాన్ అన్నప్పుడు మా కోస్తావాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? మీ పత్రికలు వేసినప్పుడు మరి సాక్షి పత్రికలో బొత్స గురించి ఎంత దారుణంగా వార్తలేసారు. అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు లిక్కర్ మాఫియా అన్నారు, మాఫియా కింగ్ అన్నారు. వైసీపీ వాళ్ళు ఎన్ని వ్యాఖ్యలు చేశారు అంటే మా కోస్తావాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? ఇక్కడ కేవలం నాయకులను నాయకులుగా చూడండి, కానీ మీ ప్రాంతానికి ఆపాదన చేసుకుని పులినేసుకుని మా వాళ్ళు అంటున్నారంటే అందరు కూడా మా వాళ్ళు ప్రాంతీయ విద్వేషాలతో కొట్టుకు చావాలి. మనం నాయకులు ఎప్పుడు బాగానే ఉంటారు, వాళ్ళ అధికారాలు బాగానే ఉంటాయి. మనం కొట్టుకోగల ప్రాంతీయ విద్వేషాలతో అభివృద్ధి కోసం మనం పాటుపడదాం, అభివృద్ధి కోసం పనిచేద్దాం, అభివృద్ధి కోసం కొట్లాడుకుందాము. అంతేగాని ఈ చిల్లర ఇవన్నీ కూడా చాలా చిల్లరతనంగా ఉంది. ఇంతకుముందు కూడా చూసాం కన్ను లేదు, ఇది దిష్టి బొమ్మలు తగలబెట్టారు. తగలబెట్టాల్సిన పవన్ కళ్యాణ్ కాదు, మీ నాయకులు తగలబెట్టాలి. ఇంతకాలం బట్టి మీ ఓట్లేసి గెలిపించారు కదా, వాళ్ళ వల్లే కదా ఈ రోజు వలసలు మీకు. ఆ నాయకులు తగలబెట్టాలి. ఇప్పుడు మా ప్రాంతం కూడా అదే పరిస్థితి. మా ప్రాంతంలో వ్యవసాయం లేకపోతే కృష్ణా గోదావరి డెల్టా బెల్ట్లో వ్యవసాయం లేకపోతే మాది అదే పరిస్థితి. వ్యవసాయం వల్లే కొద్దో గొప్ప అక్కడ మాకు డబ్బులు రావడం వల్ల అక్కడ ఉండగలుగుతున్నారు. కానీ ప్రజలు రైతులు కానీ వ్యవసాయ కూలీలు కానీ లేకపోతే వాళ్ళు వలసలే రాయలసీమలాగానే. మాకు అదే పరిస్థితి. మాకు నా ఏదైనా నాయకులు అనాలి, కానీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? కొత్తగా రాజకీయాలకు వచ్చాడైనా ఆయనకు అవకాశం ఇచ్చి ఆయన ఒక 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత అప్పుడు పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మలు తగలబెట్టండి, ఏం చేయలేదని చెప్పేసి. లేదా మీ ఇప్పుడు తగలబెట్టండి, లేకపోతే మీ వాళ్ళు తగలబెట్టుకోండి. మీ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ కుటుంబాలు ముయ్యక్కర్లేదు. మీరు తాతలు తండ్రులు తరాలు ఎత్తుకుని మేము బానిసలు కాదు కదా, మేము కూడా బానిసలం కాదు. ఒకరు మోయడానికి జనరేషన్స్ మోయడానికి ఏ పనిపాడు లేదా? తాతను మొత్తం, తండ్రిని మొత్తం, కొడుకుని మొత్తం ఇక జీవితకాలం మోసుకుంటే వెళ్దాం వాళ్ళని. వాళ్ళు మన బానిసలము, మన నెత్తి మీదకి ఎక్కి భుజాల మీద ఎక్కి కూర్చుంటారు వాళ్ళు మాత్రం. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయరు, గాలికి వదిలేస్తారు. మనం మోసుకుంటూ కూర్చోవాలి. వాళ్ళమేమని అంటే మళ్ళీ మా వాళ్ళు అంటున్నారు. మీ వాళ్ళు కాదు, మా వాళ్ళు కాదు. ఉత్తరాంధ్ర లేదు, కోస్తా లేదు, రాయలసీమ లేదు. అన్ని చోట్ల కూడా నాయకులు ఒకేలాగా ఉన్నారు. దోపిడీ. ఎవరు కందిందాడు దోచుకుంటున్నాడు, ఎలక్షన్స్ ఎంత ఖర్చు పెట్టాలో ఖర్చు పెడుతున్నాడు, పదవులు తెచ్చుకుంటున్నాడు, ఆడు కుటుంబాన్ని బాగు చేసుకుంటున్నాడు. ఆడు కుటుంబం తప్పితే ఈరోజు ఎక్కడా కూడా ప్రాంతాల గురించి పట్టించుకున్న నాయకుడు ఎక్కడ లేరు. ఏదో గోదావరి కృష్ణ నదులు మహానదులు ఉండడం వల్ల, నీళ్లు రావడం వల్ల ఆ ప్రాంతంలో కొద్దిగా వ్యవసాయం బాగుండి, ఆ ప్రాంత ప్రజల దగ్గర డబ్బులు ఉన్నాయి, కొద్దిగా ఆర్థికంగా ముందున్నారు. కానీ ఆ నదులు కూడా లేకపోతే వాళ్ళ పరిస్థితి కూడా రాయలసీమలాగా ఉండేది. ఎక్కడ ఎవరు కూడా పనిచేయట్లేదు నాయకులు. ఇప్పుడు నాయకులు అదే కదా పరిస్థితి అండి. ఇప్పుడు మంచి కోసం మాట్లాడితే ఈ రోజు నాడు ఏమవుతుందంటే చెడైపోతుంది. బిడ్డకి న్యాయం చేయండి అంటే, ఆడబిడ్డకి న్యాయం చేయమంటే సీమ ద్రోహం అంటాడు ఈ మనిషి. ఎవరో నాకు అర్థం కావట్లేదు. మానవ జన్మ ఎత్తారా లేదా వీళ్ళు? మళ్ళీ ఏదో వీళ్ళు కూడా ర్యాలీ చేస్తారంట 12 తారీఖున. చేయండి చూద్దాం, ఎంతమంది జనం వస్తారు మీకు, ఏం ర్యాలీ చేస్తారు చూద్దాం. అంటే దాదాపు 3 ఏళ్ళు కావస్తుంది, ఇప్పుడు గుర్తొచ్చిందా ఆడబిడ్డ? ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు ర్యాలీ చేయాలని చెప్పేసి? చేయండి. మీ రాయలసీమ చేసి మొత్తం కూర్చుని మీ నాయకులు ఇళ్ళకెళ్ళిపోయి ఆ బిడ్డకు న్యాయం చేయండి. ఆ పని మాత్రం మీరు చేయరు. ఫోటోల్లో ఇది పేపర్కి క్లిప్పింగ్ల కోసం మాత్రం వస్తారు. మీరు ఫోటో పడాలి కదా పేపర్లో, అది కూడా పవన్ కళ్యాణ్ అంటే మాత్రం వేస్తారు. ఎందుకంటే ఆ పక్క సాక్షి మీడియా, ఈ పక్క ఎల్లో మీడియా, ఈనాడు ఆంధ్రజ్యోతి, సాక్షి, అన్ని మీడియాలు మిమ్మల్ని కవర్ చేయాలంటే ఏకైక మార్గం పవన్ కళ్యాణ్ మాత్రమే. అదే జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి, వైసీ సాక్షి మీడియా లేదు కదా ఆయన అనరు. అదే చంద్రబాబు అంటేనే ఆ మీడియా లేదు అనరు. ఒక్క పవన్ కళ్యాణ్ అంటే మాత్రం అన్ని మీడియాలు వేస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.